భిన్నంగా పరిపాలన చేయడం బెటర్ అనుకుంటున్నారా? ఆర్టికల్ 356 వైపుకి తీసుకెళ్లడం ప్రభుత్వాన్ని తగినటువంటి వాతావరణం రాష్ట్రంలో ఉందనుకుంటున్నారా? నేనైతే అనుకోవటం లేదండి. నేను ఇందాకే చెప్పాను, ఈ ఆర్టికల్ 356 దుర్వినియోగం అవుతుందని సుప్రీంకోర్టు 1995 లోనే జడ్జిమెంట్ మార్గదర్శకాలు ఇచ్చింది సాయి గారు. అంత తేలిక కాదు. వీళ్ళేమంటే ప్రజల నుంచి సింపతి సంపాదించడానికి ఈ ప్రభుత్వంకు ఒక ఎజెండా ఉంది. అంటే ఒక పాయింట్ అండి ఇందులో చెప్పండి. క్యాజువల్ గా మీరు మంచి పాయింట్ చెప్తానే వేరే వైపుకి వెళ్తున్నటువంటి పాయింట్ ఏంటంటే, ఒక కోర్టు కింద ఒక కోర్టు ఒక తీర్పు ఇస్తే ఆ తీర్పు మీద మళ్ళీ పై కోర్టు వ్యాఖ్యానిస్తుంది. అప్పుడు కింద కోర్టును తప్పుబడదామా పై కోర్టును గొప్పందామా అనేటువంటి కాన్సెప్ట్ల దగ్గరనే పెద్ద చర్చ నడుస్తుంది. ఇవాళ ఆర్టికల్ 356 అనేటువంటిది ఇంతకుముందు దుర్వినియోగం ఎట్లా అయ్యేదంటే, కేంద్ర ప్రభుత్వం ఆ చట్టాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రభుత్వాల వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటోంది అనేది ఇంతకుముందు ఉన్నంత ఇష్యూ అంతా కూడా, అంటే రాజ్యాంగ విరుద్ధంగా పనిచేస్తుంది అనేది. మొట్టమొదటిసారి భారతదేశ చరిత్రలో రాజ్యాంగ విరుద్ధంగా ప్రభుత్వం పనిచేస్తుందా లేదో మేము తేలుస్తామంటూ ఒక కోర్టు ఈ కేసులు, ఇప్పుడు మీరు చెప్పినటువంటి కేసులన్నీ కూడా ల్యాండ్ ఆర్డర్కి సంబంధించినటువంటి కేసెస్, ఇట్లాంటి కేసెస్ వీటిని తీసుకుని అది రాజ్యాంగ సంక్షోభమా కాదా తెలుస్తామనేటువంటిది విచారణ వైపుకి వెళ్ళింది. దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం ఇన్ ఇండియా మొట్టమొదటిసారి ఈ తరహా యాక్షన్. అంటే రాజ్యాంగ ప్రకారం ప్రభుత్వం పనిచేయట్లేదు అని కోర్టు అంటే అప్పుడు ఆటోమేటిక్గా అట్రాక్ట్ అయినట్టే కదా ఆర్టికల్ 356కి. అప్పుడు రాజ్యాంగం ప్రకారం పనిచేయని ప్రభుత్వాన్ని ఉంచొచ్చా రూల్ ప్రకారం? అది అట్రాక్ట్ చేయటమే కదా. కాబట్టి అది ఇక్కడ విచారణ జరుగుతుంది. ఇక్కడ అసలు సూక్ష్మం అక్కడ ఉంది పాయింట్. మిగతాది ఏమైనా హక్కులు ఉన్నాయి, బట్ ఆర్టికల్ 356కి అట్రాక్ట్ అయ్యేది ఏంటంటే, ఒక కోర్టు ఇది రాజ్యాంగబద్ధంగా పనిచేయట్లేదు ఈ ప్రభుత్వం అని తీర్పిస్తే అప్పుడు ఏం చేయాలి? గవర్నర్కి సిఫారు చేయాలి, గవర్నర్ అది సిఫారు చేయాలి. చేయకపోతే ఇదిగో ఇదేంటని మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళచ్చు, ఇదిగో ఇక్కడ రాజ్యాంగ ప్రకారం పనిచేయట్లేదు ఈ ప్రభుత్వం అన్నటువంటి పాయింట్ దగ్గరికే వెళ్ళాలి అక్కడ. కాబట్టి అలాంటి సర్కిమ్స్టెన్స్లోకి వచ్చింది మొట్టమొదటిసారి భారతదేశంలో ఉన్నటువంటి ఒక రాష్ట్ర ప్రభుత్వం, ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక కోర్టు కేసు. కాబట్టి ఇప్పుడు రాజ్యాంగ సంక్షోభ పరిస్థితులు ఉన్నాయా అని అడుగుతున్నాను. ఇప్పుడు ఇక్కడ మీరు పాయింట్ కరెక్టే, రాజ్యాంగ సంక్షోభం ఉందా లేదా అని మనం ఈ డిబేట్లో నిర్ణయించలేం సాయి గారు. నేనేమంటానంటే రాజ్యాంగ సంక్షోభం ఉన్నది అని అనేటప్పుడు బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ స్టేట్ గవర్నమెంట్ మీదకి షిఫ్ట్ అవుతుంది. కోర్టు నిర్ణయించాలి. బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ ఎవరి మీద ఉంటుందండి? ప్రభుత్వం మీద ఉంటుంది. రాజ్యాంగ సంక్షోభం జరగలేదు అని ప్రూఫ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అది తీసుకెళ్తున్నారు కోర్టులు విచారించడం ఫస్ట్ టైం అంటున్నానండి నేను. రాజ్యాంగ సంక్షోభం విచారించే హక్కు ఉంది సాయి గారు. న్యాయస్థానాలు ప్రారంభించే హక్కు రైట్, పర్వాలేదు అవ్వచ్చు, దేశంలోనే మొట్టమొదటి అవ్వచ్చు, కోర్టులకి ఆ హక్కు ఉంది. ఏ హైకోర్టు అండ్ సుప్రీంకోర్టు రాజ్యాంగ కాన్స్టిట్యూషనల్ కోర్ట్స్ అవి, వాటికి హక్కు ఉంది చేయొచ్చు. తీర్పుకి అనుగుణంగా ఏదో జరిగిపోతుంది అన్నది అది భయోందోళన భ్రమ. ఇప్పుడు అదే ఆ స్థాయికి డిబేట్ జరుగుతూ ఉన్నప్పుడు, ఆ స్థాయిలో ఇది జరుగుతున్నప్పుడు యాక్టివిటీ ఖచ్చితంగా చర్చ జరగాలి కదా. దాంట్లో రాజ్యాంగ సంక్షోభం ఉందా లేదా అన్నటువంటి చర్చ కూడా బయట జరగాలి కదా. కోర్టులే కాదు కదా చర్చించేది, ప్రజాస్వామ్యంలో అందరూ చర్చించుకుంటారు కదా. బయట కూడా దాని మీద డిబేట్ జరగాలి కదా. రైట్, సుహాసిని ఆనంద్ గారు, రాజ్యాంగ సంక్షోభం రాష్ట్రంలో ఉందని మీరు భావిస్తున్నారు? ఇక్కడ కొన్ని కీలకమైన కామెంట్స్ న్యాయ పరిధిలో ముందుగానే మాట్లాడడం వల్ల ఇప్పుడు జడ్జిమెంట్ కన్నా ముందే కొన్ని కీలకమైన కమెంట్స్ జరగడం, ఇది ఎంతవరకు దారితీస్తుంది అని. ఇది కూడానండి ఒక కాన్స్టిట్యూషనల్ పరంగాను, ఒక న్యాయ పరంగాను, ఒక పోలీస్ వ్యవస్థ పరంగాను కొన్ని కొన్ని లిమిటేషన్స్, అంటే వాళ్ళు అది క్రాస్ అయ్యి ఎప్పుడైతే ఆ కామెంట్స్ ముందే లీక్ అయిపోయాయో, ముందే చెప్పారు, అప్పుడు ఖచ్చితంగా ఇది డిబేటబుల్ పాయింట్సే అవుతాయి. ఇంతకు ముందు కూడా ఇప్పుడు ఈ ప్రభుత్వాలు చేసేవి అలా ఉన్నాయి, న్యాయ పరంగా వచ్చే కామెంట్స్ కూడా అలాగే ఉన్నాయి. ఎప్పుడైతే సోషల్ మీడియా మాధ్యమం ద్వారా కామెంట్స్ విపరీత ధోరణిలో ఒక న్యాయ వ్యవస్థపై వెళ్ళాయో,
అప్పుడు కూడా లాస్ట్ టైం ఇదే విధంగా న్యాయ పరిధిలో వారు దాన్ని హెచ్చరించడం జరిగింది. మీకు మా మీద నమ్మకం లేకపోతే సుప్రీం కోర్టుకు వెళ్లి తేల్చుకోండి, ఇలాంటివన్నీ కూడా ఒక రాజకీయ మాటలు ఒక న్యాయ పరిధి నుంచి వినడం అన్నది కూడా చాలా కొత్తగానే ఉందండి. ఈ రోజు ఇప్పుడు రాజ్యాంగ సంక్షోభం అన్న మాటకు వస్తే ప్రతిదీ కూడా ఈ రాష్ట్రంలో ఇంత అరాచకం వరకు వెళ్ళిపోతోంది, ఈ ఇన్ని దాడులు జరుగుతున్నాయి, ఈ విధంగా ఇవన్నీ జరుగుతున్నాయి అంటే ఓకే ఫైల్ ఎవరైనా చెయ్యొచ్చు, దానిపైన విచారణ జరగచ్చు, దానిపైన ఒక తీర్పు వస్తుంది. దిస్ ఇస్ ఫర్ ద ఫస్ట్ టైం ఇంత విపరీతమైన మాటలు రావడం అన్నది. సో ఇది ఏంటంటే ఒక కోర్టు పరిధి నుంచి ఎప్పుడైతే ఈ విధంగా ఒక మాట వచ్చిందో ఇది డెఫినెట్ గా ప్రజలందరి పైన కూడా ఈ ఇన్ఫ్లుయెన్స్ పడుతుందండి. సో ఇప్పుడు పోలీస్ ఇన్ఫ్లుయెన్స్ అయిపోతున్నారు పార్టీలకి, అండ్ రాజకీయంగా ఏవైతే మాట్లాడుకోవాలో అది రాజకీయవేత్తలే కాకుండా మిగిలిన సంస్థల్లో కూడా మాట్లాడడం ప్రారంభమైంది. సో ఇక్కడ ద వాటర్ ఈస్ గెటింగ్ డైల్యూటెడ్. సో ఇక్కడ దేని మీద బేస్ చేసి మనం ఒక స్టాండర్డ్ కన్క్లూజన్ కి రాగలము చెప్పండి సాయి గారు. ఇప్పుడు అందరూ కూడా వారి వారి పరిధిలో కరెక్ట్ గా అలా లిమిటేషన్స్ దాటకుండా ఉంటున్నారా? పోలీస్ వ్యవస్థ పోలీస్ లిమిటేషన్స్ దాటకుండా ఉంటుందా? ఆర్ దే నాట్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై సమ్ పార్టీస్? అండ్ న్యాయ వ్యవస్థ ఇవాళ ఏదైతే ప్రూఫ్ పరంగా డైరెక్ట్ గా ఇప్పుడు చీఫ్ మినిస్టర్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ హాస్ రిటన్ ఏ లెటర్ టు సిజేఐ, మరి డైరెక్ట్ గా నాకు ఈ వ్యవస్థ పైన నమ్మకమే లేదు అని లెటర్ ఇచ్చేసినప్పుడు ఎందుకీ వాదనలు? ఏది కూడా హైకోర్టుకు వెళ్ళకండి అయితే డైరెక్ట్లీ అప్రోచ్ సుప్రీం కోర్ట్ అండ్ డెఫినెట్ గా ఇప్పుడు ఏది వాళ్ళకి ఫేవరబుల్ గా వస్తుంది వాళ్ళు రాదని వాళ్లే డిక్లేర్ చేసేసుకుని వాళ్లే వెళ్ళిపోయారు. సో హియర్ వీ డోంట్ రిలై అపాన్ హైకోర్ట్ జడ్జ్మెంట్స్ అని డిక్లేర్ చేసినట్టే అయింది కదా. సో ఈజ్ ఎనీ కాన్స్టిట్యూషన్ ఈజ్ ఎనీ ఆర్గనైజేషన్ బిహేవింగ్ విత్ ఇన్ ఇట్స్ ఓన్ లిమిట్స్? ఎవ్రీబడి క్రాస్ దేర్ లిమిట్స్. అలాంటప్పుడు ఇక్కడ మీ మీద ఒక అభియోగం ఉంది సుహాసిని గారు. నిన్న సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ గారు ఒక పాయింట్ రైజ్ చేశారు, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వెనకుండి భారతీయ జనతా పార్టీ అండగా ఉంటోంది కేంద్ర ప్రభుత్వం, ఆ అండతో చీఫ్ జస్టిస్ ని బదిలీ చేసే కుట్ర జరుగుతా ఉంది అన్నటువంటి పాయింట్. ఇది నిజమా? అదే అండి. ఇప్పుడు అలాంటివి వాళ్ళు విపరీతంగా అదుగో అలాంటి బదిలీ చేసేవి జరిగిపోతున్నాయి అవి జరిగిపోతున్నాయి అని విపరీతంగా వాళ్ళైతే ఏదైనా మాట్లాడచ్చు, రాష్ట్ర ఇంకొకళ్ళు మాట్లాడితే అది కరెక్ట్ కాదు. ఇది అందరూ కొన్ని సామెతలు మాట్లాడినట్టే ఉంటుందండి. వాళ్ళు ఏది చేసినా కరెక్ట్, ఇంకొకళ్ళు మాత్రం నోటికి మించి వాళ్ళ పరిధిని మించి ఏదైనా మాట్లాడచ్చు. అంటే ఏ విధంగా మాట్లాడుతున్నారు? ఆన్ వాట్ బేసిస్ ఆర్ దే టాకింగ్? ఒక పక్కన మనం అన్ఫార్చునేట్లీ ఈ విధంగా మాట్లాడాల్సి వస్తుంది, మనం మాట్లాడకూడదు. అడ్వకేట్స్ విత్ ప్రూఫ్ అండ్ విత్ ఎవిడెన్స్ అయినా ఎవరైతే మాట్లాడుతున్నారో, అండ్ వితౌట్ ప్రూఫ్ అండ్ ఎవిడెన్సెస్ దే ఆర్ గివింగ్ డైరెక్ట్ స్టేట్మెంట్స్ అండ్ డైరెక్ట్ కన్క్లూషన్స్. దే ఆర్ కమింగ్ టు వన్ డైరెక్ట్ కన్క్లూషన్స్. హౌ కెన్ దే కమ్? ఇప్పుడు ఇవాళ ఒకటండి, మనము కోర్టు పరిధిలో ఉన్నది, కోర్టు జడ్జ్మెంట్ వచ్చేదాకా మనం మాట్లాడకూడదు అని మనం ఒక డెసిషన్ తీసుకుని ప్రజలకు అదే విధంగా మనము ఒక ఫైనల్ గా ఒక ఈ విషయాన్ని మనం పాస్ చేస్తున్నాము అని అన్నప్పుడు ముందే ఇన్ఫ్లుయెన్స్ అయ్యే మాటలు ఎందుకు చెప్తున్నారు? అలా అయితే పైన కూడా అటార్నీ జనరల్ గారు కూడా ముందే ఈ లెటర్ సిజేఐ దగ్గరికి వెళ్తుంటేనే ఇది కరెక్ట్, ఖచ్చితంగా ఇది యాక్సెప్టబుల్ కాదు, బట్ అయినా నేనైతే ఇది ఒప్పుకోను, బట్ అయినా సరే దిస్ ఇస్ విత్ సిజేఐ లిమిట్స్. What are all these sorts of leaks? దాని వల్ల ఏ కన్క్లూషన్ కి వాళ్లే రాకపోతే మనలాంటి వాళ్ళం ఏ విధంగా కన్క్లూషన్ కి వస్తాం చెప్పండి సాయి గారు?